వాడి వీడు చిత్రం రవి వెన్నెల హీరో హీరోయిన్లుగా అవంతి మరియు తారా క్రియేషన్స్ పతాకంపై కోరుకొండ గోపీకృష్ణ దర్శకత్వంలో ఇటీవల ఓటీటీ ద్వారా విడుదలై అఖండ విజయం సాధించింది. 25 లక్షల వ్యూస్తో నేటికి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ఎత్తున సక్సెస్ వేడుకలు జరిగాయి. గాచువాకలో డివిఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో 50 రోజుల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. యూనిట్ సభ్యులు కళాకారులు ఈ చిత్రంలో నటించిన పీల రమణ గణేష్ బాబుదేవ్ రమణ గణేష్ భారీ కేకును కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకులు కోరుకొండ గోపీకృష్ణ మాట్లాడుతూ స్త్రీ నేపథ్యంలో కథను అల్లుకుని తారాగణం ఎంచుకుని మంచి లొకేషన్లో చిత్రం తీయడం జరిగిందని తెలిపారు. త్వరలోనే తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రంలోని పోలీస్ కమిషనర్ పాత్రధారి బాబుదేవ్ మాట్లాడుతూ దర్శకుడు శ్రమకు లభించిన తొలి విజయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అల్లు శ్రీ రామనాయుడు, కిరణ్, సుబ్రహ్మణ్యం, మేడి ఈశ్వరరావు, రాంబాబు, ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటులు పాల్గొన్నారు. ఈరోజు వాడేవాడి చిత్రం ట్రెమెండస్ హిట్ అయింది. 50 రోజుల ఫంక్షన్ జరుపుకుంటున్నాం ఎట్ గాజువాక విశాఖపట్నం. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఆయన శ్రమకి ఆయన అనుకుంటే తెలిసిన తొలి విజయం ఇది. ఇలాంటి చిత్రాలు ఏ రోజు కూడా 10 లక్షలు కూడా ఆడియన్స్ దాటిన 25 లక్షలు ఆడియన్స్ చూడడం అనేది విచిత్రం, అమోఘం. ఇలాంటి ఎన్నో సినిమాలు డైరెక్ట్ గా తీయాలని మనస్ఫూర్తిగా ఆలోచన అందరూ కోరుకుంటున్నాం. నా పేరు బాబుదేవ్, ఇందులో నాది కమిషనర్ పాత్ర. వాడేవీడు 50 రోజుల అత్త సప్త దినోత్సవ వేడుకలు జరుపుకున్న ఈ తరుణాన్న మంచి డైరెక్టర్, మహా గొప్ప డైరెక్టర్ కోరుకొండ గోపీకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను నటించేస్తున్నాను. వాడేవీడు సినిమాలో నేను హోమ్ మినిస్టర్గా నటించానని ఇందు మూలంగా తెలియజేస్తూ ఈ శుభ సమయాన ఈ వేడుకలో నేను పాలు పంచుకున్నందుకు సంతోషిస్తూ ఉన్నాను.